नेल्लूर रूरल निजर्ग में जरगबोये टीडीपी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश युवगलं पादयात्र विजयवंत बाध्य अगर रूरल एमएलए कोटमरेड्डी श्रीधर तनु नम्मी बाध्यत अगू सोमरे बीद रविचंद्र अब्दुल अजीज मुख्य नेतलंदरी पेर पेरना धन्यवाद अजीज ने वेर कादनी इधर अलागे इधर देहाल वेरनी मनसल मतमेनू कार्यकर्ता कोटमरे मरी जोश निंपार नेलूर जिला टीडीपी कार्यलय में जगह कार्यकर्त सवेश इंका येम आयो वि తెలుగుదేశం పార్టీలోకి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆహ్వానించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అబ్దుల్ అజీజ్ గారికి పొంగు నారాయణ గారికి బేద రవిచంద్రరావు గారికి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా సోదరులారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం నారా లోకేష్ గారి పాదయాత్ర బాధ్యతలు అప్పజెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్రని విజయవంతం చేయమని నాకు పార్టీ ఆదేశాలు ఇచ్చిన దానికి పార్టీకి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నిన్నడ నేను వేరు, అజీజ్ వేరు. అజీజ్ తెలుగుదేశం పార్టీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నేను వేరు, అజీజ్ వేరు కాదు. ఇద్దరు దేహాలు ఒక్కటే, మనసు మాత్రం ఒక్కటేనని చెప్పని చాలా స్పష్టంగా తెలుసు. అజీజ్ తో నాకున్న బంధం ఈనాటి బంధం కాదు, సంవత్సరాల బంధం. మళ్ళీ ఇప్పుడు ఒకే జెండా కింద కలిసాం, అదే దిశగా ముందుకు సాగుతాం. ఏదైతే అబ్దుల్ అజీజ్ గారు ఓ మాట చెప్పారు, పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సహకరిస్తా, ఎలాంటి షరతులు కూడా ఉన్నావు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పని దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అజీజ్ గారు నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటానని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అబ్దుల్ అజీజ్ గారి సూచనలు సలహాలు సహకారం తీసుకొని రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త సూచనలు సలహాలు తీసుకొని రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంచేదానికి, నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని పెంచేదానికి మీ అందరి సహకారంతో ఓ కష్టించిన కార్యకర్తగా పనిచేస్తానని చెప్పని తెలియజేస్తున్నా. ఎందుకని చెప్తున్నానంటే సోదరులారా, నాకు కార్యకర్త అన్న పదం చాలా ఇష్టం. నా రాజకీయాలు ప్రారంభమైంది కార్యకర్తగానే ప్రారంభించా. గోడల మీద రాతలు రాశా, చెట్లకి జెండాలు కట్టా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు అరెస్ట్ అయి జైళ్ళకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిన్నా. ఓ కార్యకర్త కష్టం ఏమిటో నాకు బాగా తెలుసు. కారణం ఏమిటంటే ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తితో, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తితో, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తితో ఓ కార్యక్రమం ఉంది, ఓ 50 మందిని తీసుకోరా అంటే చెప్పటం సులభం. ఇప్పుడంటే ఫోన్లు వచ్చున్నాయి, చెప్పేస్తున్నాం. గతంలో మనిషి మేము చెప్పించేవాడు. కానీ ఆ 50 మందిని ఆ కార్యకర్త తీసుకురావాలంటే కార్యక్రమం 10 గంటలకైతే వేకో జోన 5 గంటల నుంచే ఆ కార్యకర్త తన భార్య బిడ్డలకు దూరంగా అందరికి వెళ్ళి పార్టీ కార్యక్రమం ఉంది, మనం అందరం రావాలని చెప్పని ఆ యొక్క ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే కార్యకర్త అన్న పదం నాకు ఇష్టం. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, ఈ రోజు నుంచి నేను అజీజ్ గారు వేరు కాదు, ఒక్కరమే. నెల్లూరు రూరల్లో ఉండేది ఒక్కటే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ వర్గమే అని చెప్పని మీ అందరి ముందు కూడా మాట చెప్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.